మన మెగాస్టార్ చిరంజీవి హీరోగా రాబోతున్న విశ్వంబర సినిమాను షోషియా ఫాంటసీ జోనర్లో రూపొందిస్తున్నారు బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట. అయితే యువి క్రియేషన్ బ్యానర్పై వి వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, విక్రమ్ రెడ్డిలు దాదాపు 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ సినిమానైతే నిర్మిస్తున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలాగా ముల్లోకాలకు సంబంధించిన కథ అని అంతా అన్నారు. కానీ ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ అయితే వచ్చేసింది. చిరంజీవి హీరోగా వచ్చిన హిట్లర్ సినిమా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ముఖ్యంగా ఈ చిత్రంలో చిరంజీవి తల్లి చిన్నప్పుడే చనిపోగా తన 5 చెల్లెళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు మన మెగాస్టార్. చాలా కష్టపడి పైకి ఎదిగి వారిని బాగా చదివిస్తాడు. ఇలా చివరికి వారి పెళ్ళిళ్ళు చేశాడు. ఏం చేశాడు అన్నది అసలు కథ. ముఖ్యంగా ఈ స్టోరీ మొత్తం అన్న చెల్లెళ్ళ సెంటిమెంట్ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే తాజాగా విశ్వంబర సినిమాలోనూ అదే రిపీట్ కాబోతుందని టాక్ అయితే బయట వినిపిస్తుంది. ముఖ్యంగా విశ్వంబర సినిమాలో కూడా చిరంజీవి మొత్తం 5 చెల్లెళ్ళు ఉంటారని సమాచారం. అయితే ఇప్పటికే చాలామంది హీరోయిన్లను ఈ సినిమా కోసం సెలెక్ట్ చేయగా ఎవరెవరు చిరంజీవికి చెల్లెలుగా కనిపించబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పిన మృణాల్ ఠాకూర్, సురభి, అశిషా రంగనాథ్ చిరుకు చెల్లెలుగా ఈ సినిమాలో దర్శనం ఇవ్వబోతున్నారు. మరి ఇంకో 2 పాత్రలు అంటే మరో 2 చెల్లెలుగా ఎవరిని సెలెక్ట్ చేశారనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఇదంతా పక్కన పెడితే మెగాస్టార్ చిరు ఈ సినిమాలో దొరబాబు పాత్రలో కనిపించిస్తున్నారట. కథ అంతా భీమవరం నేపథ్యంలో సాగుతుందట. ఇక త్రిష కృష్ణన్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించబోతుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను విడుదల తేదీ ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఏడాది అంటే 2025 జనవరి 10వ తేదీన ఈ సినిమాను థియేటర్లోకి గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నట్లయితే ప్రకటించేశారు. చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో. ఇంకా ఇంకెందుకు ఆలస్యం? మన చిరు లేటెస్ట్ అప్డేట్స్ కోసమైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.